నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే కిరణ్ గారు నమస్తే అండి కిరణ్ గారు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు పైగా మీరు కృష్ణా జిల్లా వాసి గన్నవరం నియోజకవర్గం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి గన్నవరం అంత తలనొప్పులు గన్నవరం అంత కన్ఫ్యూజన్ గన్నవరంత గన్నవరం అంత గందరగోళం వేరే ఎక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు లేదు ఇక్కడ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కాస్త పక్క పార్టీకి వెళ్ళిపోయాడు నిరంతరం రోజు బూతులు తిడుతూ మీ కార్యకర్తను ఇబ్బంది పెడుతూ నాయకుల్ని బదనాలు చేస్తూ ఉంటున్నాడు సరే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఎక్కడ లేనంత పోటీ ఎవరిని సెలెక్ట్ చేస్తారు రేపు గన్వరం అభ్యర్థి ఎవరయ్యా అనే అంశం మీద మాత్రం ఎక్కడ లేనంత కన్ఫ్యూజన్ సరే మొన్నటి వరకు బత్తులు అర్జునుడు గారు ఉన్నారు ఆయన కూడా పాపం హార్ట్ అటాక్తో చనిపోయారు ఇప్పుడు ఆ ప్లేస్లోకి ఓ పక్క యార్లగడ్డ వెంకటరావు వైసీపీ నుంచి వస్తానంటున్నారు మరోపక్క పట్టాభి నిన్న మొన్న వాళ్ళ అనుచరుల చేతుల్లో దెబ్బలు తిన్నటువంటి పట్టాభి అంటున్నారు ఇంకో పక్క దేవినేని చందు వాళ్ళ కుటుంబం అంటున్నారు మరోపక్క తుమ్మల రాజశేఖర్ అంటున్నారు ఇంకో పక్క దాసరి జయరమేష్ అంటున్నారు ఇక్కడే నేనేం చెప్పిన దాంట్లోనే ఐదు ఆరుగురు మంది అభ్యర్థులు ఐదుగురు ఉన్నారు ఐదుగురు తేలిపోయారు మళ్ళీ వీళ్ళు కాక కొత్తగా దాని మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు కన్నేసిన వాళ్ళు ఇంకా బోలడం అసలు ఏమవుతుంది గన్నవరం ఏమవుతుంది అసలు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా రాష్ట్రంలోనే సంచలన నియోజకవర్గం గన్నవరం అంటే ఇప్పుడు కదండి ఫస్ట్ అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి తొంభై నాలుగు నుండి గద్దె రామ్మోహన్ గారు వర్సెస్ దాసరి బాలోద్రా గారు అప్పటి నుండి గన్నవరం అంతకుముందు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నారు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు అలా గన్నవరం అనేది ఒక సంచలనం ఇప్పుడు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇప్పుడు తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కువ మెజారిటీ అంటే ఎన్ని టర్మ్స్ పోటీ చేసినా ఎక్కువ మెజారిటీ టీడీపీ దే గన్నవరం గడ్డ తెలుగుదేశం అడ్డ అదేంటంటే ఆ స్లోగన్ అది మీకు గన్నవరంలోనే కదా రాష్ట్రంలోనే ఒక సంచలనం ఇప్పుడు గన్నవరం ఇప్పుడు గన్నవరంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అంటే జగన్ పార్టీ అంటే ఆ ఎదురు గాలిలో కూడా టీడీపీ గెలిచింది అక్కడ అంటే తక్కువ మెజార్టీతో అది ఏంటంటే అది టీడీపీ క్యాడర్ ఉన్న గన్నవరానికి ఉన్న క్యాడర్ అది తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత వల్లభనే వంశీ గారు కొద్దిగా జగన్ అంటే అభివృద్ధిని చూసి పార్టీ మారాడని ఆయన అంటున్నారు అనుకోండి తర్వాత కూడా ఆయన మారిన తర్వాత విమర్శించడానికి ఎందుకు అంత పడుతున్నారు అంటే అంటే ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత భారతీని ఆయన అన్న మాటలు సోషల్ మీడియాలో ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుండి క్రమశిక్షణకి పెద్దపేట వేస్తుంది ఎందుకంటే ఇప్పుడు నాలాంటి నాయకులు కానీ సీనియర్స్ ఆల్రెడీ డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్న గోరెంట్ల బుచ్చి చౌదరి గారు కానీ యనమల రామకృష్ణుడు గారు వాళ్ళు వాళ్ళకేంటంటే తెలుగుదేశం పార్టీ పాఠాలు ఏంటంటే ఫస్ట్ క్రమశిక్షణ పార్టీలో ఏ స్థాయి నాయకుడైనా సరే ఫస్ట్ క్రమశిక్షణ ఉంటే తెలుగుదేశం పార్టీలో ముందుకెళ్తాడు ఆ విధంగా ఇప్పుడు మేము విమర్శ చేయాలన్నా లేదంటే ఎదు మాటల దాడి చేయాలన్నా చేయొచ్చు ఎందుకంటే మా నాయకుడు మీరు ఇలా కంట్రోల్లో ఉండాలి అని బోర్డర్ లైన్ గీసి మీరు ఎలా అన్నారు కాకపోతే ఒక క్రమశిక్షణ ఉంది కాబట్టి పార్టీకి మేము ఎవరన్నా విమర్శించాలన్నా అవి కూడా పార్టీ పరంగా ఉంటాయి కానీ వ్యక్తిగత విమర్శలు చేయాలి సరే ప్రస్తుతం ఆ పాయింట్ పక్కన పెడితే ఐదుగురు అభ్యర్థులు కళ్ళ ముందు కనిపిస్తున్నారు వీళ్ళకి ఇస్తారు వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి ఇస్తారు ఏంటి కన్ఫ్యూజన్ అంటే ఒకటి అంటే రండి మీకు ఇక్కడే అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ గాలి వీస్తుందని ఒక శుభ ఇప్పుడు ఓడిపోయే పార్టీకి ఎవరు రారు కదా పోటీ చేద్దామంటేనే రారు అలాంటిది తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆదరణ చూసి కానీ లేదంటే నియోజకవర్గంలో మేము అభివృద్ధి చేస్తామని ఒక నినాదంతో ముందుకు వచ్చే నాయకులే కానీ వీళ్ళందరూ ఇప్పుడు జయ దాస జయరమేష్ గారు ఆయనకి మొదట్ నుండి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అప్పటి నుండి ఒక అనుబంధం ఉంది తెలుగుదేశం పార్టీతో అలా తర్వాత చూస్తే పట్టాభి గారు ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు జగన్ ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయటంలో ఆయన మించిన వారు లేరు తర్వాత మన ఇప్పుడు కొత్తగా ఇప్పుడు తుమ్మల రాజశేఖర్ గారు అంటున్నారు ఆయన హైదరాబాద్లో ఓక్రిడ్జ్ స్కూల్స్ ఓనర్ ఆయన ఆయన కూడా పార్టీ అంటే పార్టీ చేస్తున్న అభివృద్ధి ఆయన పార్టీ చేస్తున్న దీనిని చూసి ఆయన కూడా రావాలనుకోవడం తప్పులేదు ఏమో అంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ నిర్ణయించేది ఎవరంటే అధినేత ఎందుకంటే ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గన్నవారానికి ఎవరైతే సరితూగుతారు మధ్యలో దేవినేని చందు చందు ఇప్పుడు బాజీ ప్రసాద్ గారి భార్య అపర్ణ గారు అపర్ణ గారి పేరు కూడా మంచి హల్చల్ చేసింది అంటే అఫ్ కోర్స్ ఎందుకంటే ఎవరు అయినా ప్రయత్నం చేయొచ్చండి అంటే వీళ్ళే పోటీ చేయాలి వీళ్ళే చేయకూడదని ఒక రూల్ ఏం లేదు ఎవరైనా పోటీ చేయొచ్చు అంటే ఇందులో అదృష్టం ఎవరిని వరిస్తుందనేది అనేది అధినాయకుడి ఇష్టం అదేంటంటే రాబోయే నెల రెండు నెలల్లో మొన్న చంద్రబాబు నాయుడు గారు మేము కలిసినప్పుడు చెప్పారు రెండు నెలల్లో గ్యారెంటీగా గన్నవరం క్యాంటీన్ డిసైడ్ చేస్తాం మీరేం కంగారు పడద్దు మీరు ధైర్యంగా ఉండండి కార్యకర్తలకు మనోధైర్యం ఉండని మన కొనకల్ నారాయణ గారిని జిల్లా అధ్యక్షులు నారాయణ గారికి గన్నవరం బాధ్యతలు చెప్పారు నిన్న మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకు బత్సల అర్జునుడు గారు ఉన్నారు సరే ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారు అనుకుంటాను అవును ఇప్పుడు ఆయన ఉన్నప్పుడే వల్లభినేని వంశి ఒక ప్రచారం ఆల్రెడీ మొదలెట్టేస్తారు మీరు బీసీఎల్ని రాజకీయంగా వాడుకుంటారు తప్ప చివరికి సీటు అయితే ఒక ప్రచారం అయితే సరే దురదృష్ట శాతం ఆయన చనిపోయారు ఇప్పుడు మరి ఆయన కుటుంబాన్ని కాకుండా లేదంటే బీసీని కాకుండా ఇప్పుడు వీళ్ళందరం తీసుకొస్తే మరి ఆయన ప్రచారం నిజమని జనం నమ్ముతారు కదా అంటే ఇప్పుడు ఒకటండి బీసీలకి ఎంత చేసింది అని చూస్తే గత అంటే ఎనభై మూడు నుండి చూస్తే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ ఈ రోజున అలాంటిది ఇప్పుడు వంశీ గారు ఆయన మాట్లాడారు బీసీలకు అన్యాయం చేస్తున్నారంటే ఇప్పుడు ఆయన అన్నంత మాత్రాన కార్యకర్తలు ఏం చెదిరిపోరు బీసీలు ఏం చెదిరిపోరు అర్జున్ గారికి ఇవ్వలేదని అర్జున్ గారు ఉన్నారు ఇప్పుడు అర్జున్ గారిని ఆ రోజున మచిలీపట్నంలో ఉన్న ఆయన్ని తీసుకొచ్చి గన్నవరం తీసుకొచ్చి పార్టీ బాధ్యతలు అప్పచెప్తే ఆ రోజున గన్నవరం ప్రజలు అంటే అంతకుముందు దాకా అంతకుముందు గతంలో ముద్రబోయి వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ తరపున పోటీ చేశారు బీసీ నాయకుడిగా ఆయన సామాజిక వర్గం అర్జున్ గారు సామాజిక వర్గం రెండు ఒకటే అంటే గన్నవరం ప్రజలు అక్కడ చూసేది ఏంటంటే పార్టీని చూస్తారు కానీ కులాన్ని చూడరు అక్కడ తెలుసుకోవాల్సింది వైసీపీ వాళ్ళు అది పార్టీని చూసి ఓటేస్తారు కానీ కులాన్ని చూసి ఓట్లేరు ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ వచ్చిన తర్వాత ఐపాక్ టీం వచ్చిన తర్వాత రాష్ట్ర మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కులాల విభజన చేసి కులాల కుంపట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డికి పదవి అందించడంలో సహాయపడ్డాడు కానీ ఈసారి రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన తప్పిదాన్ని మరోసారి చేయడానికి రాష్ట్ర ప్రజలు రెడీగా లేరు ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయ్యాడు ఎందుకంటే ఆయన నిర్ణయాలు కానీ ప్రజలకి ఈ కులాల కుంపట్లు ఇప్పుడు నేను చెప్తున్నా కదండి కులం కూడుబెట్టదు కులం కుడి అభివృద్ధి కూడుబెడ్ద్ది ఇక్కడ కులాల కుంపట్లు రాజకీయం చేసేది జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి రాజకీయం చేసేది చంద్రబాబు నాయుడు ఈ రోజున రాష్ట్రంలో చూస్తే భవన నిర్మాణ కార్మికులు కానీ ఓకే తరువాత విజయవాడ వంటల్లో నేను మొన్న లిటర్గా చూశాను ముఠా మేస్త్రులు వాళ్ళు ఎండలో తోపుడు బండి మీద అది వరకు రోజుకి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ ఉండగా రోజుకి రెండు వేలు సంపాదించాలంట ఈరోజు డబ్బులు లేక అన్నా క్యాంటీన్ లేక పస్తులు ఉండి రోజుకి ఐదు వందలు కూడా సంపాదించే దారి లేదు వాళ్ళకి అంటే ఇప్పుడు ఒక సామాన్యుడు నాలుగు ఐదు వేళ్ళు నోట్లోకి ఎప్పుడు వెళ్తాయో అప్పుడు అభివృద్ధి జరిగినట్టు అంతేగాని ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ఇప్పుడు ఒక వెనిజులా దేశం కానీ ఒక శ్రీలంక కానీ ఒక సౌత్ ఆఫ్రికా మూడు రాజధానుల పేరిట ఇవన్నీ మూడు ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డి వాటిని ఆదర్శంగా తీసుకుని మూడు రాజధానులు అంటాడు ఉచితాలు ఇస్తాడు ఒకటండి ఉచితంగా మీకు నాకైనా సరే ఎవడన్నా ఫుడ్ పెడితే ఒక రోజు పెడతాడు పది రోజులు పెడతారు జగన్మోహన్ రెడ్డి చేసేది అదే చేస్తున్నాడు అంటే అప్పులు తీసుకొచ్చి నిన్న ఏప్రిల్ ఫస్ట్ ఫస్ట్ డే రెండు వేల కోట్లు అప్పులు తీసుకొచ్చి అంటే చూడండి అదొక హిస్టరీ చరిత్ర అది మళ్ళీ మనం సబ్జెక్ట్లోకి వద్దాం ఇప్పుడు ఇంత ఐదుగురు పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఎవరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఓక్రిడ్జ్ తుమ్మల రాజశేఖర్ అంటున్నారు లేదంటే దాసరి రమేష్ అంటున్నారు వీళ్ళందరూ ఇప్పుడు ఈరోజు కొత్తగా పార్టీలోకి వచ్చి అంటే వస్తే వస్తే అంటే హ్యాడర్ ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళని కాదని వీళ్ళని ఆదరించే అవకాశం ఇప్పుడు ఇప్పుడు నేను ఒకటే అడుగుతానండి ఆ రోజు అర్జున్ గారు వచ్చినప్పుడు బచ్చుల అర్జున్ గారిని మచిలీపట్నం నుండి గన్నవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇచ్చినప్పుడు బాబు గారు ఫస్ట్ గన్నవరంలో మీలో ఎవరన్నా ఇన్ఛార్జిగా ఉండే సత్తా ఉందా అని అడిగారు ఉన్నప్పుడు ఎవరు బయట రాలా గన్నవరం నియోజకవర్గంలో ఎవరు బయట రాలా రాలేదు ఇప్పుడు వచ్చిన కొంతమంది వాళ్ళు బాబుగారి దగ్గర టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తే క్యాడర్ ఎవరికైనా సరే ఇప్పుడు ఎక్స్ వై జెడ్ జయ రమేష్ గారు కానివ్వండి చందు కానివ్వండి లేదంటే వెంకట్రావు కానివ్వండి లేకపోతే ఎవరైనా సరే పట్టాభి గారు ఎవరైనా సరే క్యాడర్ మాత్రం సమయం అంటే సమయం కోసం ఎదురు చూస్తుంది ఎవరు వస్తారా ఇన్ఛార్జిగా ఎప్పుడొస్తాడా ఎందుకంటే ఇప్పుడు ఈయన నారాయణ గారు కోఆర్డినేటర్గా ఉండి బాధ్యతలు చూస్తున్నారు ఈ మధ్య గన్నవరంలో జరిగిన గొడవలకి అల్లర్లకి ఇరవై మందిని అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ ఇప్పుడు కొద్ది మంది పది మంది బయటకు వచ్చారు పది మంది ఇంకా లోపల ఉన్నారు స్టిల్ వీళ్ళు వాళ్ళందరూ ఇంకా వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళని పరామర్శిస్తున్నారు నారాయణ గారు ఈ లోపు క్యాండిడేట్ ఎవరైనా గన్నవరం ఇన్ఛార్జ్ ఎవరు వచ్చినా సరే మేము గన్నవరం ప్రజలు రెడీగా ఉన్నారు ఎందుకంటే వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నారు క్యాడర్ కూడా రెడీగా ఉంది ఎందుకంటే వైసీపీ నా అంటే వంశీగారు పార్టీ మారినంత మాత్రాన నాయకులు మారామో కానీ కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ చెక్కు చేతలేదు ఇప్పటికే స్టిల్ గన్నవరం నియోజకవర్గంలో ఉన్న ఉన్న నూట ఎనిమిది గ్రామాల ప్రజలు గన్నవరం టీడీపీకే పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు అందులో ఎటువంటి డౌట్ లేదు ఇది ఎందుకంటే వాళ్ళు ప్రచారం దుష్ప్రచారం చేస్తారు ఎన్నైనా చేసుకునివ్వండి సో ఎవరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఐదుగురు ఇప్పుడు ఒకటండి దాసర్ రమేష్ గారు ఉన్నారు ఆయన తొంభై ఎనభై మూడు నుండి పార్టీకి ఇంటి రామారావు గారికి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి అండగా నిలబడ్డారు ఆయనకి ఇచ్చిన ఆయనకు అయితే రమేష్ గారికి ఒక క్యాడర్ ఉంది అక్కడ గన్నవరం నియోజకవర్గంలో బాలభద్రా గారు ఎందుకంటే వాళ్ళ మీద ఎటువంటి అవినీతి అక్రమ కేసులు కానీ ఒక అవినీతి చిట్టా కానీ లేదంటే అక్రమాస్తులు సంపాదించారు కానీ ఒక నింద లేదు ఎవరి మీద దాసరి బ్రదర్స్ మీద లేదు ఈవెన్ కానీ జనమేష్ గారు కానీ ఆయన ఇచ్చారనుకోండి చంద్రబాబు నాయుడు గారు నమ్మితే మేము ఎంత నమ్మడానికి ఇప్పుడు ఆయన నమ్మిస్తే మేము ఆయనకి పనిచేస్తాం లేదు తుమ్మల రాజశేఖర్ గారు ఇప్పుడు ఆయన పార్టీకి ఆకర్షితుడే చంద్రబాబు నాయుడు గారికి ఆకర్షితుడే రాజకీయాల్లోకి వస్తా వచ్చి నేను సేవ చేస్తాను అని నమ్మకం కనుక చంద్రబాబు నాయుడు గారు కలిగిస్తే మాకు కాదు చంద్రబాబు నాయుడు గారికి కలిగిస్తే ఈయన పార్టీ కోసం కష్టపడతాడంటే ఆయనకి చేస్తాం లేదు పట్టభి గారికి ఇస్తే పట్టభి గారు ఆల్రెడీ ఉన్నాడు రాజకీయాల్లో ఆయనకి ఇస్తే ఆయనకి చేస్తాం లేదు చందుకి దేవినేని చందుకి కానీ అపర్ణ గారికి కానీ ఇస్తే ఆయనకి చేస్తాం ఇప్పుడు అందులో ఎర్రగడ్డ వెంకట్రావు గారు ఉన్నాడు ఆయన ఆల్రెడీ వైసీపీలో ఉన్నాడు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడటం ఇప్పుడు కరెక్ట్ కాదు ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే టీడీపీలో టికెట్ ఇస్తే పనిచేస్తా ఉన్న నాయకులు వీళ్ళు ఇప్పుడు ఎర్రగడ్డ వెంకట్రావు గారు ఆల్రెడీ వైసీపీలో ఉన్నాడు అది ఏంటంటే వస్తాడా రాదా అని మాకు తెలియదు ఒకవేళ వచ్చే టికెట్ ఆయనకి ఇచ్చారనుకోండి ఎవరికైనా పనిచేస్తాం అందులో ఫలానా వ్యక్తికే పనిచేస్తాం లేదా మేము నిర్ణయించిన క్యాండిడేట్ని టికెట్ ఇవ్వండి అన్నది లేదు అలా అనుకుంటే మేము అంటే గన్నవరం ప్రజలు ఆ విధంగా రెడీగా లేరండి బాబు గారు ఎవరికి ఇచ్చినా సరే క్యాడర్ రెడీగా ఉంది రాబోయే ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో గ్యారెంటీగా గన్నవరంలో తెలుగుదేశం విజయదుందుక ప్రజలు చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అంతేనండి